ప్రియ దేవుని వారులారా మీ అందరికీ జాన్పీటర్ మినిస్ట్రీస్ వారి తరఫున మన ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రార్థన టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు బురవ ప్రేమ కలిగిన తండ్రి జాలి కలిగిన తండ్రి దయ కలిగిన దేవా నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభావ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా వాక్యదానానికి ప్రభావ వెళ్ళబోతా ఉండగా ప్రభా నీ వాక్యాన్ని తెలియజేస్తూ ఉండగా నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా నాకు దయచేయమని నీకు మొరబెడతా ఉన్నాను తండ్రి స్తోత్రాలు ప్రభావ నా ఆలోచన అనుసరంగా నా ఇష్టానుసరంగా నా తలంపులు చొప్పున బోధించకుండా ప్రభా ఆత్మ సహాయంతో వాక్యానుసారంగా బోధించడానికి సహాయం చేయమని అడుగుతా ఉన్నా అంత ప్రతి ఒక్క బిడ్డ ఆధ్యాత్మిక బలపడటానికి ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి నీ యొక్క రాజ్యాన్ని చేరటానికి ప్రభా ఉపయోగపడే వర్తమానాన్ని తెలియచేయటానికి సహాయం చేయము నేను అడుగుతా నోటిని బుర్రగా వాడుకోమని మొరబెడతా ఉన్నాను ఆయన సిలువు చాటున మరుగు చేసుకొని ఆయన నిలబెట్టి ప్రభా నాలో ఉండి మీరు మాట్లాడమని నీకు ముర్రబెడతా ఉన్నాను తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభావ ప్రతి ఒక్క కుటుంబం అయ్యా కట్టుకోవటానికి ప్రతి ఒక్క బిడ్డ బలపడటానికి ప్రభావా ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకోవటానికి ఈ యొక్క లోకంలో పరలోకానికి చేరటానికి పునాది వేసుకోవటానికి వాక్యం ఉపయోగపడేలాగా సహాయం చేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి అమెయిన్ ప్రియ దేవుని బిడలారా ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై ఎవరు పరలోక రాజ్యానికి చేరతారు ఎవరు పరలోక రాజ్యానికి చేరుతారు మన తెలుగులో అయితే పరలోకం అని పిలుస్తూ ఉంటాము అదేవిధంగా ఇంగ్లీషులో అయితే అని పిలుస్తారు హైందవ అయితే స్వర్గలోకం అని పిలుస్తూ ఉంటారు ప్రే దేవుని వారులారా ఎవరు పరలోకానికి చేరుతారు ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారని రోజున తెలియచేయాలని మీకు ఆశపడుతూ ఉన్నాయి ఈరోజున క్రైస్తవులు చాలా భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు అజ్ఞానంగా బ్రతుకుతూ ఉన్నారు ఎలా అంటే ఈరోజున పరలోక రాజ్యము చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా చేరతా ఉన్న ఒక అజ్ఞానములు ఈరోజున క్రైస్తవులు బ్రతుకుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలరా పరలోకం చేరటం అనేది చాలా కష్టం అని అనేక అనుభవాలు గుండా అనేక శ్రమలు గుండా అనేక పోరాటాలు గుండా చేరాలని వాక్యము సెలవిస్తూ ఉంది ఈరోజున క్రైస్తవులు ఏ విధంగా అనుకుంటూ ఉన్నారంటే మందిరానికి వెళితే చాలు దశమి భాగాలు ఇస్తే చాలు మీటింగ్స్ స్పాన్సర్ చేస్తే చాలు రోజున పరలోకానికి వెళ్ళిపోతామని ఒక అజ్ఞానం నేను క్రైస్తవులు బ్రతుకుతూ ఉన్నారు లేకపోతే మా సంఘం పెద్ద సంఘము మా దైవజనులు గొప్ప దైవజనులు ఇంటర్ ఇంటర్నేషనల్ ప్రసంగికులు లేకపోతే మా సంఘము వెయ్యి మంది కలిగిన సంఘము లేకపోతే మా సంఘము పెద్ద సంఘము మేమే పరలోకానికి వెళ్తామని ఆలోచనలు ఈరోజున చాలామంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు లేకపోతే మేము మీటింగ్స్ డబ్బులు ఇస్తూ ఉన్నాము వారం వారం మందిరానికి వెళ్తూ ఉన్నాము లేకపోతే పండగలకి మందిరానికి వెళ్తూ ఉన్నాము సావుకులకి సహాయం చేస్తూ ఉన్నాము సపోర్ట్ చేస్తూ ఉన్నాము పరలోకానికి మేము వెళ్తామని ఒక అపోహలు ఉన్న చాలామంది క్రైస్తవులు బ్రతుకుతూ ఉన్నారు ప్రియులరా చాలా కష్టము దేవుని వారులారా పరలోక రాజ్యాన్ని చేరాలని అంత ఈజీ కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎవరికి ఇష్టం వచ్చిన వాడు బ్రతుకుతూ ఎవరికి నచ్చినాడు వారు జీవిస్తూ ఈ రోజున క్రైస్తవులు ఏమనుకుంటా ఉన్నారంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను నేను పరలోక రాజ్యానికి చేరతాను ఎవరు ఈ రోజున అజ్ఞానంలో బ్రతుకుతున్నారంటే ఈ రోజున వాకించేది అనుభవం ఇలాడా ఈనాడు క్రైస్తువులకు లేదని మీకు తెలియజేస్తా ఉన్నా వాకించేది అనుభవం లేదు దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది ఏ విధంగా జీవించమని వాక్యం చెప్తా ఉంది అని గమనించకుండా ఈ రోజున చాలామంది ఏమనుకుంటా ఉన్నారంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను నేను చాలా ఈజీగా వెళ్ళిపోతానని ఈరోజు నా క్రైస్తవులు అనుకుంటా ఉన్నారు ప్రియ దేవుని బిడలారా ఎందుకంటే దేవుని బిడ్డలారా పరలోకం చేరడం అంత ఈజీ కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు చాలా చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుడితే చాలు నేను పరలోకానికి వెళ్ళిపోతాను మా తాతలు మా ముత్తాతలు మా తల్లిదండ్రులు క్రైస్తవులు నేను పరలోకానికి వెళ్ళిపోతాను లేకపోతే మా క్రైస్తవ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎన్నో సంవత్సరాల బట్టి మా తల్లిదండ్రులు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు లేకపోతే మా తాతలు వెంబడించారు లేదా మా సంఘం పెద్ద సంఘము మేము ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని మందిరానికి మేము సహకారులుగా ఉన్నాము అందుని బట్టి పరలోకానికి వెళ్ళిపోతాం అని చెప్పేవాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు దేవుని బిడలరా అంత ఈజీ కాదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఈ రోజున నేను ఈ విధంగా చాలా కష్టమని తెలియజేస్తూ ఉన్నానంటే మతేసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒక వచ్చినంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ప్రభా ప్రభా పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకపు తండ్రి చిత్తాను నెరవేర్చువాడే పరలోకానికి చేరతాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఈ రోజున చాలామంది ప్రభు ప్రభుని ఎంతోమంది పిలుస్తూ ఉన్నారు ఎక్కడ చూసిన ప్రార్థనలు ఎక్కడ చూసిన ఆరాధనలు ఈ రోజున ఆదివారము ఎన్నో సంఘాల్లో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి ఎంతోమంది ఎత్తిము ప్రభు ప్రభుని పిలిచే వాళ్ళు అనేక మందులు ఈ రోజున బయలుదేరారు చాలా రోజున క్రిస్మస్ నెలలో అయితే ఎన్నో సభలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో సెమీ క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి ఎన్నో ప్రాంతాల్లో సభలు గొప్ప గొప్ప సేవుకులు సభలు పెడతా ఉన్నారు గొప్ప గొప్ప సేవలు సెమీ క్రిస్మస్లో ఈ రోజున మరి జరుపుతూ ఉన్నారు అందరూ ఈ రోజున ప్రభు ఆ ప్రభుని పిలవన్న వాళ్ళు ఈ రోజున లేరండి అనేక ప్రజలు రోజున ప్రభు ప్రప్రభు నిత్యం పిలుస్తూనే ఉన్నారు నిత్యము దేవుని ధ్యానిస్తూనే ఉన్నారు కానీ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ప్రభు ప్రప్రభు పిలుచు ప్రతివారు పరలోక రాజ్యము చేరారు కానీ వరలోకపు తండ్రిని చిత్తం నెరవేర్చువారే వరలోకానికి చేరతారని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడలారా రోజున ఎందుకంటే క్రైస్తవులు ఏ విధంగా ఎంత అజ్ఞానంగా ఉన్నారంటే రోజున ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినా ఒక వ్యక్తి మరణించిన ఈ రోజున ఏ విధంగా రాస్తా ఉన్నారంటే ప్రభునందు నిద్రించిన ఈ రోజున సమాధుల మీదలైతే అక్కడ నిలబెట్టే నిలబెట్టేస్తేలా పలకాల మీద ఆ రాతి మీద రాస్తా ఉన్నారు ప్రభునందు నిద్రించనని అది ఎంత కరెక్ట్ అంటారు ప్రియ దేవుని బిడ్డలారా వాడు ఏ విధంగా చనిపోయినా వ్యభిచారం చేసి చనిపోయినా తాగిపో తాగి చనిపోయినా లేకపోతే తిండిపోతే చనిపోయినా త్రాగుపోతే చనిపోయినా ఇష్టానుసారంగా జీవించి చనిపోయినా వాడు క్రైస్తవ కుటుంబంలో పుడితే వాడికి ఏమని రాస్తున్నారంటే ప్రభునందు నిద్రించనని రోజున మరి ఏ విధంగా చనిపోయినా రాస్తున్నారు ఏంటంటే అజ్ఞానం ఏంటంటే ఏ విధంగా క్రైస్తవ కుటుంబాలు ఉంటే చాలు ఏ విధంగా చనిపోయినా చివరాఖరికి పరలోకానికి వెళ్ళిపోతా ఉన్న అజ్ఞానము లేని క్రైస్తవులు చాలామంది బ్రతుకుతున్నారు ప్రియా దేవుని బిడ్డగారా చాలా కష్టం అండి రోజున ఈ విధంగా సమాజము తయారైంది వాడు ఏ విధంగా బ్రతికినా వాడు దేవుణ్ణి నమ్మినా నమ్మకున్న దేవుడిని వెంబడించినా వెంబడించకపోయినా దేవుడు ఆజ్ఞలో గై గైకొనకపోయినా గై కొనకపోయినా వాక్యాన్ని ధ్యానించినా ధ్యానించకపోయినా రక్షణ పొందినా పొందకపోయినా వాడి నీతిగా బ్రతికినా బతకపోయినా యదార్థంగా బ్రతికినా బతకపోయినా రోజున క్రైస్తవులు ఏం రాస్తూ ఉన్నారంటే వాడు మరణిచ్చి చనిపోయినప్పుడు ప్రభునందు నిద్రించినని రాస్తూ ఉన్నారు ఎంతవరకు నిజమని మరి మనం గమనించేవారిగా ఉండాలి ఎందుకంటే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాదు ప్రియులారా క్రీస్తు నందు మృతి చెందినవారు ధన్యులని వాక్యము సెలవిస్తూ ఉంది మరి వాళ్ళు క్రీస్తు నందు ఉన్నారా లేదా క్రీస్తుని నెంబడించిన వారిగా ఉన్నారా లేదా అని మరి పరీక్షించి మనం ముందుకు సాగాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా కష్టం అండి ఎంత కష్టం అండి ఈ రోజున ఏ విధంగా ఉన్న టెక్నాలజీ పెరిగింది ఈ రోజున ఎవరు చనిపోయినా సహజంగా బ్యానర్లు కడతా ఉన్నారు ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు కడతా ఉన్నారు ఆ ఫ్లెక్సీల మీద రాసే మాట ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా మంచి పోరాటము పోరాటితిని నా పరుగు కడముటిచ్చితిని నా విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని ఈ రోజున రాస్తూ ఉన్నారండి అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి ఎందుకంటే అది పౌలు గారు తన యొక్క అనుభవాన్ని బట్టి తన పడిన ప్రయాసాన్ని బట్టి తను పడిన కష్టాన్ని బట్టి ఆయన తెలియజేస్తూ ఉన్నాడండి నేను మంచి పోరాటము పోరాటి పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని అవిశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడిదని ఆయన తెలియజేస్తూ ఉన్నారు పౌలు గారు ఎక్కడా మనం ఎక్కడండి పౌలు గారు చేసిన సేవలో ఆయన చేసిన సేవ ఎక్కడ మనం చేసిన సేవ ఎక్కడండి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో పోరాడాడండి సత్యవాక్యం కొరకు ఈయన ప్రాణాలు తెగించడానికి కూడా ఎక్కడా వెనకడ వేయలేదండి మరి అంత మహానుభావుడితో మనం పోల్చుకోవచ్చు అంటారా ఈరోజున ఎక్కడ చూసిన ఇదే రాస్తా ఉన్నారు ఎవరు చనిపోయినా వాళ్ళు సేవకులు కావచ్చు బిషప్లు కావచ్చు ఇంకా విశ్వాసులు కావచ్చు ఎవరు చనిపోయిన రోజున ఏమి రాస్తా ఉన్నారంటే ఇదే మాట పౌలు గారు అయితే మరి తెలియజేస్తారు అదే మాట ఈరోజున రాస్తూ ఉన్నారు ఎందుకంటే పౌలు గారు ఎంతో కష్టపడ్డారండి సత్యం కొరకు రాజ్యస్వార్థ ప్రకటించడానికి ఎంతకు ప్రయాసపడిన వ్యక్తి పౌలు గారు అండి సంఘము కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ పోరాడిన వ్యక్తి అపోస్తులైనా పౌలు గారు అండి అంటాం నేను సంఘము కొరకు ప్రసవ వేదన పడుచున్నానని తెలియజేసిన వ్యక్తి సంఘాల కొరకు సంఘ బిడ్డల కొరకు విశ్వాసుల కొరకు సత్యవాక్యాన్ని ప్రకటించడానికి ప్రస్వ వేదన పడిన వ్యక్తి పౌలు గారండి ఆయనతో మనకి పోలికేంటండి ప్రతి దేవుని బిడ్డ మీరు జ్ఞాపకం చేసి ఈ రోజున చాలామంది మోసపోతూ ఉన్నారు వాక్యాన్ని చదవక వాక్యాన్ని ధానించగా వాక్యంలో ఏ రాయబడిందని తెలుసుకొనక ఈ రోజున చాలామంది మోసపోతూ ఉన్నారండి ఆయన కాలి గొట్టి కూడా మనము సరిపోమండి ఎన్నో అవమానాలు భరించినారండి ఎన్నో నిందలు ఎన్నో ఎన్నోసార్లు వేదన అనుభవించిన వ్యక్తి పౌలు గారు అందుకే పౌలు గారు అంటారు ఎన్నో శ్రమలు పడి పరలోక రాజ్యానికి చేరాలని అని తెలియజేస్తూ ఉంటే మన ఇష్టానుసారంగా బ్రతికి మన ఆలోచన అనుసారంగా జీవించి మన తలంపులతో బ్రతికి ఒక ఆస్తులు ఒక కోరికలతో జీవించి మరణించినాక చివరాకరికి ప్రభునది నిద్రించిన చాలా ఈజీగా రాసేస్తూ ఉన్నారని రోజున చాలామంది విశ్వాసులు అలా అయితే అది చాలా రాంగ్ అండి ఎందుకంటే పౌలు గారికి మనకి పోలిక కాదండి పౌలు గారు ఐదు సార్లు ఐదు దెబ్బలు తక్కువ మరి ఇంచుమించు నలభై కురడా దెబ్బలు అంటే ఇంచుమించు నేను ఐదు సార్లు ఐదు తక్కువ నేను నలభై కురడా దెబ్బలు తిన్నానని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారండి ఇంచుమించు ఏంటంటే నూట తొంభై ఐదు కురడా దెబ్బలు పౌలు గారు నేను తిన్నాను ఎందుకంటే సత్యం కొరకండి రాజ్యస్వార్థ ప్రకటించడానికి ఏసు గురు ఏసుక్రీస్తు గురించి చెప్పడానికి మరి ఆనాడు మరి యూదులు ఎన్నో బాధలు పెట్టారు ఎన్నో హింసలు పెట్టారు పౌలు ఎందుకంటే యేసుక్రీస్తు నాడు ఎవరు అంగీకరించలేదండి దేవుని కుమారుడుగా మెస్సయ్యగా ఎవరు అంగీకరించలేదండి ఆ కాలంలో మరి ఆ వాక్యాన్ని ప్రకటించడానికి మరణ పునరుద్ధానం గురించి ప్రకటించడానికి మరి ఆ రోజులో ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తి పౌలు గారు అని అంతేకాదు నూట తొంభై నూట తొంభై ఐదు కుర్రా దెబ్బలు తినారని వాక్యము సెలవిస్తూ ఉంది మరి దేవుని కోసం మనం ఏం కష్టపడుతున్నాం దేవుని కోసం ఏం ప్రయాసపడుతున్నాం ఏమి ప్రయాసపడకుండా ఏమి కష్టపడకుండా మనము ఆ యొక్క వాక్యాన్ని రాసుకోవటం అనేది మరి అజ్ఞానం అంటారా వాక్యానుసరం అంటారని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని తెలియజేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా మనం ఈ రోజున చిన్న బాధ వస్తేనే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామండి అండి ఒక ఉద్యోగం రాకపోతే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామండి ఎవరన్నా దూషించినా ఎవరిని నిందించినా ఎవరన్నా హేళన చేసినా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని ఈ రోజున క్రైస్తవులు లేకపోతే సావు కూడా గట్టిగా వాక్యము ఖండించి చెప్పినా గద్దించి చెప్పినా హెచ్చరించి చెప్పినా లేకపోతే బుద్ధి చెబుతూ చెప్పిన ఈ రోజున దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి చిన్న బాధ వచ్చిన చిన్న కష్టం వచ్చిన ఈ రోజున క్రైస్తవులు చాలామంది సంఘాలని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారండి మరి ఎలా ఎలా చేరతామండి పరలోకానికి మరి ఈ రోజున ఎలా ఉందంటే చాలామంది పౌలు గారితో ఆ వాక్యాన్ని పోల్చుకొని రాసుకుంటూ ఉన్నారు ఆయన చాలా కష్టపడ్డాడు చాలా ప్రయాసపడ్డాడు చాలా పరిగెత్తి ఎన్నోసార్లు దిగంబరిగా ఉన్నాను ఎన్నోసార్లు నేను కడుపు నేను మార్చుకుంటేని ఎన్నోసార్లు సముద్రంలో ప్రయాణంలో ఎన్నో ఆపదలు నాకు వచ్చినాయి అని ఎన్నోసార్లు వాడబద్దలు ఎన్నో శ్రమలు అనుభవించినని పౌలు గారు చెప్తా ఉన్నారండి ఆయనకి మనక పోలికెక్కడండి ప్రే దోని బిడ్డల గమనించాలి అది చాలా అసత్యము చాలా అజ్ఞానం లేని క్రైస్తవము బతుకుతాం ఎందుకంటే వాకించదు ఒక ఆయన పడిన ప్రయాసం కానీ ఆయన పడిన కష్టంలో కానీ మనము ఎన్నదగిన వారము కాదండి ఎందుకంటే పద్నాలుగు పత్రికలు రాసిన వ్యక్తి పౌలు గారు అండి అనేక సంఘాలు బలపరిచి అనేక సంఘాలని పరిశుద్ధాత్మ సహాయంతో స్థాపించి ఆనాడు మరి క్రైస్తవులు విస్తరించడానికి అనేక ప్రజలు దేవుని అంగీకరించడానికి అనేక ప్రజలు దేవుని వైపు తిరగడానికి ప్రయాసపడిన వ్యక్తి పౌలు గారు అండి ఆయనకి మనకి పొంతనెక్కడండి కానీ చాలామంది చాలా ఈజీగా ఆయన ఎన్నో అనుభవాలతో ఎన్నో అనుభవాలు అనుభవించి ఎన్నో శ్రమలు పడి ఎన్నో కష్టాలు పడి అనేక సంఘాలను స్థాపించి దేవుని కొరకు కష్టపడిన వ్యక్తి పౌలు గారు అండి ఆయన ఒక అనుభవంతో రాస్తూ ఉన్నాడు ఆ మాట ఎందుకంటే నేను నా పరుగు పోరాడితేని నా పరుగు కడముట్టిచ్చుతిని విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదని ఆయన రాస్తున్నాడంటే ఎన్నో అనుభవాలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి అయినా ఆ మాట ఆ వాక్యాన్ని తెలియజేయగలుగు ఆ మాట రాయగలిగారండి మనం ఏం కష్టపడుతున్నాము అండి దేవుని కొరకు రెండు గంటలు మనం ప్రార్థన చేయలేము ఒక మూడు గంటలు దేవుని మందిరంలో మనము కూర్చోలేము దేవుని కొరకు ప్రయాసపడలేము దేవుని కొరకు కష్టపడేవారిగా మనం లేము కానీ ఈజీగా ప్రభు నన్ను నిద్రించాను లేకపోతే ఈ వాక్యాన్ని రాసుకొని చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతాం ఎందుకంటే చాలామంది ఈ విధంగా రాస్తున్నారు కాబట్టి ఏమనుకుంటున్నారంటే ఈజీగా పరలోకానికి వెళ్ళిపోతాము పరలోకం చేరుతా ఉంటే చాలా ఈజీ అని అనుకుంటా ఉన్నారండి అంత ఈజీ కాదండి ఎందుకంటే పరలోకము దేవుని నీతిని బట్టి దేవుని పరిశుద్ధతను బట్టి యథార్థతను బట్టి నిర్మించబడిన పట్టణము పరలోక రాజ్యం అండి దేవుని చేతులతో నిర్మింపబడిన పట్టణమే ఆ పరలోక రాజ్యం అండి అంత ఈజీ కాదని అందుకే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు ప్రభు పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు కానీ పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే ఆయన రాజ్యాన్ని చేరతాడని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఎంతో ప్రయాసపడాలి ఎంతో పోరాడాలి ఎంతగానో ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుని వెంబడించేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవు ఇస్తూ ఉంది ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన చిత్తం అంటే అనేక అనుభవాలు ఉన్నాయి అనేక అనుభవాలు కూడా వెళ్ళాలి అనేక జ్ఞాన సంగతులు నేర్చుకోవాలి నిత్య వాక్యాన్ని ధ్యానించాలి ఇవేమీ తెలియకుండా ఏదో మందిరానికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడైనంత మాత్రాన క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన లేదా కానుకలు ఇచ్చినంత మాత్రాన దశమి భాగాలు ఇచ్చినంత మాత్రాన మనం పరలోకానికి చార్లేము దేవుని బిడ్డలు ఎందుకు ఈ రోజున క్రైస్తువులు మోసపోవడం గల కారణం ఏంటంటే రోజున చెప్పాల్సిన సావుకులేనండి ఈ రోజున వాళ్ళు చెప్పే బోధన బట్టి వారు మాట్లాడే మాటలను బట్టి ఈ రోజున చాలామంది విశ్వాసులు ఏమనుకుంటా ఉన్నారంటే పరలోకానికి చాలా ఈజీగా వెళ్ళిపోతామని ఈ రోజున భ్రమలో బ్రతుకుతున్నారని ఎందుకంటే ఈ రోజున నేను చాలా చోట్ల చూస్తూ ఉన్నా చాలా చోట్ల వింటూ ఉన్నాను ఒక మనిషి ఎవరైనా క్రైస్తవ కుటుంబంలో చనిపోతే లేదా ఒక మరణించిన వ్యక్తిని వారి సమాధి కార్యక్రమం చేసే ముందు రోజున చాలామంది ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ప్రభా ఆత్మనికు అప్పగిస్తున్నామయా ఈ ఆత్మకి శాంతి దచ్చాయని చాలామంది ఈ రోజున ప్రార్థన చేయటం నేను చూస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా చాలామంది ఒక వ్యక్తి చనిపోయిన క్రైస్తవ కుటుంబంలో ఎవరైనా కానీ ఏ విధంగా దుర్మార్గంగా బ్రెత్తుకున్నా దేవుని అంగీకరించిన అంగీకరించకపోయినా వారి ఆశలు వారి కోరికలు వారి ఇష్టానుసారంగా జీవించిన ఈరోజున చాలామంది ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ప్రభువా ఇదిగో ఈ ఆత్మని చేతికి అప్పగిస్తూ ఉన్నాను లేకపోతే ఈ ఆత్మకు శాంతి కలుగులోకి ప్రార్థన చేయననే చాలామంది చెప్తా ఉన్నారండి ఒక మనిషి ప్రియులారా ఒక మనిషి చనిపోయినా ఎప్పుడైతే చనిపోతాడో ఎప్పుడైతే మరణిస్తాడో తన ఆత్మ వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దు మనం అప్పగించాల్సిన అవసరమో లేదండి మనం ఎవరు అండి ఆత్మను అప్పగించడానికి మనము మానవులమే ప్రియ దేవుని బిడ్డలారా ఒక మనిషి ఎప్పుడైతే చనిపోతాడో ఒక మనిషి ఎప్పుడైతే మరణిస్తాడో ఒక మనిషి ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెడతాడో సేమ్ టైము ఎమ్మటే ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది వాడు పరిశుద్ధంగా బ్రతికి పవిత్రంగా బ్రతికాడనుకో దేవుని రాజ్యానికి చేరతాడు అక్రమంగా బ్రతికి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి లోక ఆస్తులు ఒక కోరికలతో బ్రతికి కామపు ఆలోచనలతో కామప తలంపులతో బ్రతికి వాడు ఆస్తులు నెరవేర్చుకున్నట్టయితే వాడు నిత్య నరకానికి వెళ్తాడండి మరి చనిపోయినాక వాడెక్కడికి వెళ్తాడో మనకు తెలియదు ఒక మనిషి చనిపోయినాక పరలోకానికి వెళ్తాడా నిత్య నరకానికి అని మనం డిసైడ్ చేయలేమండి అలాంటప్పుడు అయ్యా ఈ ఆత్మ ని చేతికి అని ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఈ ఆత్మ శాంతి కలుగులాగా సహాయం చేయమని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ మాటను బట్టి క్రైస్తవులు అనుకుంటాము ఎందుకంటే ఏ విధంగా బ్రతికినా పర్వాలేదు ఏ విధంగా జీవించినా పర్వాలేదు మందిరానికి సరిగ్గా వచ్చినా పర్వాలేదు మన ఏముందలే వారాన్ని ఒక నెలకు ఒకసారి వెళ్ళిన పర్వాలేదు పండగలకి వెళ్ళినా పర్వాలేదు దశమిమ భాగాలు ఇస్తే చాలు పరలోకానికి వెళ్ళిపోతా ఉన్నా ఆ మాటను బట్టి చాలామంది క్రైస్తవులు మోసపోతా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే సరే సపోజ్ ఒక ఆత్మ నరకానికి వెళ్ళిందనుకో వాడు అజ్ఞానంగా బ్రతికాడు అపవిత్రంగా బ్రతికాడు వాడి ఆత్మ నరకానికి వెళ్ళిందనుకో మనం ఇక్కడ ఏం ప్రార్థన చేస్తాం ఆ ఆత్మకి శాంతి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము మనసేపన నరకానికి ఎంటర్ అయిన వాడికి మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత మనం మొరబెట్టిన ఎంత కన్నీరు విడిచినా వాడు ఆత్మకు శాంతి కలగదండి ఎందుకంటే ధనవంతుడు లాజ్ అబ్రహాముని కేకేస్తాం అబ్రహామా మా తండ్రి లాజర్ను పంపించిన ఆ దగ్గరికి ఒక్క నీటి నా నాలుగు మీద వేసుకుని నేను శాత తీర్చుకుంటానని మరి ధనవంతుడు అంటా ఉన్నప్పుడు అబ్రహా అంటా ఉన్నాడు అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి వెళ్ళటానికి మధ్యలో మహా మహా అగాధం ఉంచబడినది రావటం కుదరదని తెలియజేస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాడు మరి అబ్రాహం గారు ఎలా చేరత్తాం ప్రియులారా మనం దేవుని రాజ్యానికి మన ఇష్టానుసారంగా బ్రత ఈ రోజున ఆ విధంగా అంటా ఉన్నారు కాబట్టి చాలామంది అనుకుంటా ఉన్నారు పరలోకానికి వెళ్ళిపోతామని అంత ఈజీ కాదండి పరలోకానికి చేరటం ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది అనుకో నువ్వు నేను ఎంత ప్రార్థన చేసినా ఇక్కడ ఎంత ప్రయాసపడినా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఎంత కన్నీరు కార్చినా ఆత్మ శాంతి కలిగించే అంటే శాంతి కలగదండి ఎవడైనా ఈ లోకంలో ఉన్నప్పుడే వాడి జీవితాన్ని సరిదిద్దుకోవాలి వాడి క్రియలో దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి దేవుని మార్గంలో నడవాలి వాడు పవిత్రంగా బ్రతికితేనే వాడు పవిత్రంగా బ్రతికి అనుకో నీవు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి వాడు డైరెక్ట్గా దేవుని రాజ్యానికి వెళ్తాడు వాడు అజ్ఞానంగా బ్రతికాడనుకో వాడు ఈ యొక్క లోక ఆశలతో దుస్తుని ఇష్టానుసారంగా బ్రతికాడనుకో నిత్య నరకానికి వెళ్ళిపోతాడని నీవు నేను లేకపోతే పాస్టర్లు గొప్ప గొప్ప బిషప్లు వచ్చినా లేకపోతే రెవరెంట్లు వచ్చి ఎవరొచ్చి ప్రార్థన చేసినా ఒక్కసారి వనసపాన ఆత్మ నరకానికి వెళ్ళిపోయినాక నీవు నేను ఎంత ప్రార్థన చేసినా ఆత్మకి శాంతి కలగదని మరి వాక్యమే సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడలారా ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే పరలోకానికి చేరతాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఎందుకంటే ఎంత కష్టమని ఎందుకు మీతో మాట్లాడుతూ ఉన్నానంటే ప్రియ దేవుని బిడలారా యేసు ప్రభు వారు యోహన్ గారి గురించి ఒక మాట చెప్తా ఉన్నారు లోకస్వార్త ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో అయితే మీరేమి చూడవళతరి సన్నపు బట్టలు ధరించుకుని నా వాణిన అయితే ప్రసస్త వస్త్రములు ధరించుకుని సుఖంగా జీవించువారు రాజగృహములో ఉందరు అయితే మీరేమి చూడవళతరి ప్రవక్తనా అవును గానీ ప్రవక్త కంటే గొప్ప వాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఏమను గురించి వ్రాయబడను అతడే ఈ యోహను అయితే దేవుని రాజ్యంలో అల్పడైన వాడు యోహాను కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను యశ్వ్రభు అంటా ఉన్నారు స్త్రీలు కనిన కుమారులో యోహాను కంటే గొప్పవాడు లేడు అయితే ఆ మాటని మీరు అండర్లైన్ చేసుకోవాలని తెలియజేస్తా ఉన్న అయితే పరలోక రాజ్యంలో అలుపుడైన వాడు యోహాను కంటే గొప్పవాడని మీతో నిశ్చయముగా చెచ్చునని స్వయన యేసు ప్రభు వారే మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ యోహాన్ గారు మరి దేవుని యొద్ నుంచి పంపబడిన వాడని వాక్యము సెలవిస్తూ ఉంది అంతేకాదు ప్రియ దేవుని బిడలారా మరి జక్రయ్య గారు తన సేవక్రమం వచ్చినప్పుడు మందిరంలో సేవ చేస్తున్న సమయంలో మరి దేవుని యొక్క దూత ద్వారా మరి దేవుడు వాగ్దానం ఇచ్చి కని పుట్టిన కుమారుడే ఈ యోహాన్ గారు స్త్రీలు కనీ ఇప్పుడు కానీ క్రీస్తు శకం కానీ క్రీస్తుపూర్వం కానీ ఇప్పుడు వరకైనా యోహాన్ గారికి స్త్రీలు కనీన కుమారులు యోహాన్ గారి కంటే గొప్పవారు లేరని స్వయాన యేసు ప్రభు వారే తెలియజేస్తూ ఉన్నారు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తి యోహాన్ గారండి దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి యోహాన్ గారండి మరి మద్యము కానీ దాక్షరసం కానీ తాకుని అణవితే అడవితేనుయు మరి మిడతలు ఆహారంగా తినిన వ్యక్తి దేవుని కోసము మరి నిలబడిన వ్యక్తి యోహాన్ గారండి యోహాన్ గారికి మనకి పోలికెక్కడని కానీ యోహాన్ గారితో మనము ఏ పార్టీ సాటివారం కాదండి ఆయన కాలి గొట్టి కూడా మనము సరిపోవండి ఎందుకంటే వెలుగుని గురించి సాక్షి ఇచ్చిన వ్యక్తి ఈ యోహాన్ గారండి అంతేకాదు తరలో ఒక రాజ్యం సమీపించినది మారు మనస్సు పొందుడని తెలియజేసిన వ్యక్తి ఈ యోహాన్ గారండీ అంతేకాదు యేసు ప్రభు వారికి స్వయాన మన రక్షకుడైనా మన విమోచకుడైనా యేసు ప్రభు వారికి బాప్తీసం ఇచ్చిన వ్యక్తి ఈ యోహాన్ గారండి కానీ యేసు ప్రభు ఏమంటా ఉన్నారంటే పరలోక రాజ్యంలో అల్లుపడైన వాడు యోహాన్ గారి కంటే గొప్పవాడని మీతో చెప్పుచ్చున్నానని మరి యేసు ప్రభు గారు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఎంత కష్టమో మరి తెలియజేసుకోవాలి ఎందుకంటే యోహాన్ గారితో పోల్చుకుంటే మనం ఏ పాటివారు అండి ఆయన పడిన కష్టం కానీ మరి దేవుని కోసం నిలబడిన వ్యక్తి దేవుని కోసము ప్రయాసపడిన వ్యక్తి మరి మద్యము దాక్షరసము తాకకుండా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికిన వ్యక్తి యోహన్ గారు అండి అంతేకాదండి ఒక రోజున శిష్యులు వచ్చి అయినంత అంటాం ఉన్నారా మళ్ళీ వెంబడించిన వారు అందరూ అందరూ యేసుప్రభు వారి వెంట వెళ్ళిపోతూ ఉన్నారంటే ఆయన ఏమన్నా ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది నేను తగ్గింపబడవలసి ఉన్నదని చెప్పిన వ్యక్తి తను తను తగ్గించుకున్న వ్యక్తి యోహన్ గారండి కానీ ఈ రోజుల్లో అలాంటి తగ్గింపు ఈ రోజున విశ్వాసంలో కానీ సావుకులు ఈ రోజున లేదండి ఒకరు ఎదుగుతున్నారన్నా ఒకళ్ళు పైకి వెళ్తున్నారన్నా ఈ రోజున లేని స్థితిలో వారవులేని దౌర్భాగ్యం బ్రతుకులు ఈ రోజున క్రైస్తవులు ఈ రోజున జీవిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా కానీ యోహన్ గారు ఎక్కడ కలత చెందలేదండి పరలోకముల నుంచి ఒకరికి అనుగ్రింపబడితేనే కానీ ఎవరు ఏమి చేయనేరడని తెలియజేస్తూ నేను తగ్గింపబడవలసి ఉన్నది ఆయన ఉన్నదని మరి చెప్పిన వ్యక్తి యోహన్ గారండి అంతేకాదు ఏ రోజు తప్పు చేసినప్పుడు తన అన్న భార్యని మరి రుంచుకున్నప్పుడు వెళ్ళి నీవు తప్పు చేసేవని ఏ రోజు ఏ రోజుని ఖండించిన వ్యక్తి యోహన్ గారండి ఈ రోజున ఎవరు ఖండిస్తున్నారండి ఈ రోజున ఖండించిన వ్యక్తి వెళ్ళి ధైర్యంగా మాట్లాడే నువ్వు తప్పు చేస్తున్నావు రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి యోహన్ గారండి మరి అలాంటప్పుడు యోహాన్ గారితో మనము సమానులు అంటారా యోహాన్ గారికి మనం సాటి అంటారా ఆయన ఖాళీ గొట్టు కూడా మనము సరిపోవండి ఆయన జీవించినట్టు మనం జీవించాల ఆయన బ్రతుకున్నట్టు మనం బ్రతకలేదండి ఆయన ప్రయాస పడినట్టు మనం ప్రయాస పడలేదండి కానీ విశ్వ ప్రభు వారు ఏమంటామన్నారో తెలుసా దేవుని బిడ్డలారా పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను గారి యోహాన్ కంటే గొప్పవాడని మీతో మరి చెప్పుచ్చున్నానని అన్నాడు కాబట్టి రేపు దేవుని బిడలేరా పరలోక రాజ్యం అంత ఈజీగా రాదండి విశ్వాస జీవితంలో చాలా కష్టపడాలి చాలా ప్రయాసపడాలి ఎన్నో పోరాటాలు అనుభవించాలి ఎన్నో శ్రమలు అనుభవించాలి అని వాక్యం సెలవు ఇస్తూ ఉంది అంతకేశ ప్రభు అంటా ఉన్నాడు ప్రభు ప్రభు పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోక రాజ్యానికి చేరతాడని ఆయన తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన చిత్తం ఏంటి ఆయన చిత్తం ఏమైందని మనం తెలుసుకునే యొక్క తెలుసుకొని జీవించాలని తెలియజేస్తా ఉన్నాను రేపు దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆయన చిత్తం ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా మరి మన పరలోకానికి చేరలేమండి ఈ రోజున సహజంగా ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డలకు వాళ్ళ బిడ్డలకి ఏమన్నా ఇవ్వాలన్నా వాళ్ళ బిడ్డలకి ఏమన్నా కొనియాలన్నా వారి అవసరాలు తీర్చాలన్నా వారి ఇష్టాన్ని నెరవేర్చినప్పుడే వారికి నచ్చినట్టు నడుచుకున్నప్పుడే వారు చెప్పిన మాట విన్నప్పుడే ఈ రోజున ఈ లోకపు తల్లిదండ్రులు వారికి ఏదైనా చేయగలుగుతారు వారు అడిగింది ఇవ్వగలుగుతారండి ఈ లోక ఈ లోక తల్లిదండ్రులే రోజున వారికి కావాల్సింది ఇవ్వాలన్నా వారు అడిగింది కొనాలన్నా బైక్ కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు ఇంకేదైనా ఒక బుక్స్ కావచ్చు బట్టలు కావచ్చు మరి ఏది కొనాలన్నా వారి ఇష్టాన్ని మరి నెరవేర్చినప్పుడే వారి మాట విన్నప్పుడే మరి కొనటానికి ప్రయత్నిస్తారు అలాంటిది మరి పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా వాక్యానుసారంగా జీవించకుండా ఆయన చిత్తం ఏంటి అలాంటి చిత్తం ఏమై ఉంది ఏ ఏ విధంగా జీవించడం ఆయన చిత్తము అని మనం తెలుసుకోకుండా ఏదో మనకు నచ్చినట్టు జీవించేసి మనకు నచ్చినట్టు మందిరానికి వెళ్ళి మన ఆలోచించప్పుడు జీవిస్తే మన పరలోకానికి చేరమని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా మరి అంటే చిత్తం ఏంటనేది అనేది మరి నెక్స్ట్ మెసేజ్ ద్వారా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్న ప్రియ దేవుని బిడలారా అంటే చిత్తం ఏమై ఉంది మరి ఏమి మనం జరిగిస్తే ఏ విధంగా జీవిస్తే పరలోకానికి చేరతామని మరి మీకు నెక్స్ట్ మెసేజ్ ద్వారా తెలియజేయాలని మరి ఆశపడుతూ ఉన్న బిడలారా ఒకటే దేవుని బిడ్డలారా దేవుని చిత్తాన్ని నెరవేర్చండి దేవుని వాక్యానుసారంగా జీవించండి అప్పుడే పరలోకానికి మనము చేరుతాము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను మరి దేవుని చిత్తం ఏంటనేది నెక్స్ట్ మెసేజ్ ద్వారా మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ తండ్రి నీకు ఇవ్వందనాలయా ప్రేమ కలిగినదేవా జాలి కలిగినదేవా దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభావ మరి నిలబెట్టి వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రవ ఎవరైతే వాక్యాన్ని వింటా ఉన్నారు ప్రభావ వారు వినుమా వినువారు మాత్రమే ఉండి తమను తమ మోసపుచ్చుకునేవారు కాక ప్రవ్వా వాక్యాన్ని విని హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలు వారికి దయచేయమని నేను అడుగుతా ఉన్నాను ప్రభా ఎవరైతే వాక్యం వింటా ఉన్నారో ఆధ్యాత్మికంగా బలపడటానికి వారి జీవితాలు కట్టుకోవటానికి నిశ్చిత్తాన్ని నెరవేర్చడానికి వారిలో ఒక రాజ్యము చేరటానికి ప్రత్యేక బిడ్డకి సహాయం చేయమని ప్రత్యేక బిడ్డని బలపరచమని దీవించమని ప్రభావ అంతవరకు వాళ్ళు పరిశుద్ధులుగా పవిత్రులుగా నిందులుగా నిందరహితులుగా ఉంచి నీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమెన్ అమెన్ ప్రియ దేవుని బిడలారా మీ ఆధ్యాత్మిక జీవిత ప్రార్థన అవసరతల కొరకై మమ్మల్ని సంప్రదించగలరు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ